नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ के स्वागत नेनु रेवती। टीएसआरटीसी नूतन प्रवेश गरुड इलेक्ट्रिक एसी बस राष्ट्र रवाणा शाखा मंत्री पुव्वाड़ अजय कुमार लांछन प्रारंभ पर्यावरण हित कालुष्य निवारण तो प्रजा मेरगन सौकर्यवत प्रयाण अभूति कल गरुड मुख्य उद्देश्य रेल्लाट्रिक बस अदा అలాగే వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామన్నారు। కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। కార్యక్రమానికి ముందు టీఎస్ఆర్టీసీ రవాణా శాఖలపై ఆ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంబేద్కర్ సచివాలయంలోనే తన ఛాంబర్లో ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సెక్రటరీ శ్రీనివాస్తో చర్చించారు। సంస్థ సేవలు కొనసాగుతున్న పౌర సేవలు ప్రజా రవాణా తదితర అంశాలపై చర్చించారు। టీఎస్ఆర్టీసీ కూడా విస్తరించడం అనేది ఉదాహరణ। ఎలక్ట్రికల్ వెహికల్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ దినదినాభివృద్ధి చెందుతా ఉంది। ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో కూడా ప్రస్తుతం ప్యాసింజర్ వెహికల్స్ లో కార్లల్లో కూడా అత్యధిక శాతం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తా ఉన్నాయి। రేపు మన పిల్లలకి మన భవిష్యత్తు తరాలకి ఒక కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పించాలి అని అంటే ఈ నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్న సమయం సందర్భంగా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ యూసేజ్ ని పెంచాల్సిన అవసరం ఉంది। ఆ బాధ్యతని గుర్తెరిగి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరి ఈ రాష్ట్ర రవాణా సంస్థ మరి ఆర్టీసీ రాబోయే తరాల కోసం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలని ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ని ప్రవేశపెట్టారు।